Hi, I'm Dr. Vaivya Rao, plastic and cosmetic surgeon for the past practicing in Hyderabad and the from Dr. Vaivya Rao clinics for the past 24 years. Today, and a facelifts gurinchi meeku cheptanu. Ante facelifts anedi chala ante relatively old concept only, but entante mana India lo relative ga takkuva cheyinchukuntam antaru, but endukante అంటే భయం అనేవండి లేదంటే అండర్స్టాండింగ్ తక్కువ అనేవండి రకరకాల కారణాలు అయి ఉండవచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ది రిలేటివ్లీ దో సింపుల్ బట్ టెక్నికల్లీ ఇట్స్ డిమాండింగ్ సర్జరీ అండి చెప్పాలంటే. అండ్ ప్రాపర్గా చేస్తే కనుక డ్రామాటిక్ రిజల్ట్స్ ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే వీ కెన్ బ్రింగ్ అవుట్ ది అంటే బ్రింగ్ బ్యాక్ ది ఏజింగ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని 50 or 60 ఇయర్స్లో ఉండే మనిషిని మనం లిటిల్గా ఒక 1 to 2 decades వెనక్కి మనం తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే 40 ఇయర్స్లో ఎలా ఉండేవారు మనం ఆ స్టేజ్కి మనం తీసుకెళ్ళచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫేస్ లిఫ్ట్ అనమాట. బిఫోర్ ప్రొసీడింగ్ అంటే ఫర్దర్ ఈ ఫేస్ లిఫ్ట్ అనేది ఎక్కడ ఎందుకు ఎప్పుడు చేస్తారు అని కారణాలు చూస్తే మెయిన్గా ఈ ఫేస్ లిఫ్ట్ అనేది ఏజింగ్ ఆర్ శాగింగ్ ఆఫ్ ది ఫేస్ గురించి చేస్తాం అనమాట. చాలామందికి చూసే ఉంటారు వయసు పెరిగే కొద్ది 30 ఇయర్స్ వరకు అందరూ కొంచెం మొరాలేస్ ఎంగ్గా కనపడతారు. కొంత బాగా మెయింటైన్ చేసుకునే వాళ్ళకి లేదంటే జెనెటికల్గా కొంచెం వాళ్ళకి స్ట్రాంగ్ జీన్స్ ఉండడం వల్ల కానీ వేరే అదర్ కారణాల వల్ల కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తక్కువ ఉండటం వల్ల కానీ వేరే కారణాల వల్ల ఏంటంటే ఫేషియల్ ఏజింగ్ అనేది కొంతమందికి లేట్గా వస్తుంది అనమాట, కొంతమందికి తొందరగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్లో ఉండే ఫ్యాట్ బాగా పోయింది అనుకోండి తొందరగా ఫేషియల్ ఏజింగ్ అంటే ముసలాళ్ళు అయినట్టుగా కనపడుతూ ఉంటారు అనమాట. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు ఏంటంటే తొందరగా కనపడరు. ఇది ఆ ఫ్యాట్ ఏంటంటే మాస్క్స్ అనమాట, లిటరల్ చెప్పాలంటే ఒక బెలూనింగ్ లాగా పనిచేసి ఆ వచ్చే ఫోర్స్ని కనపడనివ్వదన్నమాట. అది లేట్గా రాని వస్తుంది అనమాట. ఈ ఫేస్ లిఫ్ట్లో దాని ద్వారా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఈ ఫోల్స్ని మనం మళ్ళీ లిఫ్ట్ చేసి వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతాయంటే ఈ బికాస్ ఆఫ్ ది శాగింగ్ ఆఫ్ ది వేరే స్ట్రక్చర్స్ ఇన్ ద ఫేస్ ఎస్పెషల్ ది సెంట్రల్ పార్ట్ అనమాట. ఈ అవుట్ సైడ్ పార్ట్ కాకుండా ఈ సెంట్రల్ పార్ట్లో ఉండే ఫేషియల్ స్ట్రక్చర్స్ ఏమవుతాయంటే శాగింగ్ అయ్యి నెమ్మదిగా కిందకు జారుతుంది. అలాగే మల్టిపుల్ ఫోల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా చూస్తే ఈ ఫేషియల్ ఏజింగ్లో ఇంతవరకే మెయిన్గా ఆర్ శాగింగ్ సైన్స్ కనపడుతూ ఉంటాయి. ఈ అవుట్ సైడ్ చాలా తక్కువ కనపడుతుంది, అలాగే పై పార్ట్ తక్కువ కనపడుతుంది. ఈ ఐబ్రో నుంచి ఐబ్రో దాని కింద నుంచి ఈ మౌత్ వరకు చెప్పొచ్చు, దట్టు ఈ ఈ సైడ్ వరకు ఐస్ కింద నుంచి అవుట్ సైడ్ లైన్స్ దగ్గర నుంచి చూస్తే ఇంతవరకు అనమాట. ఈ బాక్స్లోనే మనకు కనపడతా ఉంటాయి ఏజింగ్ సైన్స్ అంట. దీనిని మళ్ళీ మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది దాంట్లో వన్ ఆఫ్ ది మెథడ్స్ ఈస్ ఫేస్ లిఫ్ట్ అనమాట. వెరీ ఎర్లీ స్టేజ్లో ఏంటంటే ఫైన్ స్మాల్ ఫైన్ లైన్స్ వస్తే కొంతమంది లేజర్స్ తీసుకుంటారు, కొంతమంది బొటాక్స్ తీసుకుంటారు, కొంతమంది ఫిల్లర్స్ ఇవన్నీ వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదండి. రైట్ నౌ ఏంటంటే ఫేస్ లిఫ్ట్ గురించి అంటే కొంచెం లేట్ స్టేజ్లో ప్రెజెంట్ చేసే వాళ్ళకి అంటే బాగా ముడతలు పడిన వాళ్ళకి ఈ ఎస్పెషల్లీ 50s and above వాళ్ళకి బాగా ఉపయోగం అండి ఫేస్ లిఫ్ట్ అనేది. ఈ ఫేస్ లిఫ్ట్ అనేది ఏజింగ్ ఇందా చెప్పినట్లుగా 50 and above యూజువల్ రీజన్ అనమాట. 50 to 70 or even 80 వరకు చేయొచ్చు యాజ్ లాంగ్ యాజ్ ది పేషెంట్ ఈస్ మనకి స్టేబుల్గా అండ్ మెడికల్లీ ఫిట్ అనుకున్నప్పుడు. ఇంకా టైమింగ్ అయినాక నెక్స్ట్ ఎప్పుడు చేస్తారనేది ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఏజింగ్ వల్ల ఎస్పెషల్లీ బాగా ముడతలు పడినప్పుడు. కొద్దిగా ముడతలు పడినంత వరకు ఏమిటంటే అదర్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లుగా థ్రెడ్ లిఫ్టింగ్ ఇలాంటి కొన్ని ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్ టెంపరీ మెథడ్స్ అనమాట. ఈ ఫేస్ లిఫ్టింగ్ అనేది మోర్ ఆర్ లెస్ ఐ కెన్ సే మోర్ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రొసీజర్స్ అనమాట. ఇది ఎంతో చాలామంది అడుగుతారు ఈ ఫేస్ లిఫ్టింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అని. ఇది యూజువల్లీ లోకల్ ఎనస్థీషియా అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎనస్థీషియా అని ఎవరికైనా సరే ఇవ్వాల్సింది ఏంటంటే మత్తు అనేది 2 రకాలు, చిన్న మత్తు పెద్ద మత్తు. చిన్న మత్తు అంటే అక్కడక్కడ ఏ ఏరియాలో ఆ ఏరియా ఇచ్చేదాన్ని చిన్న మత్తు అంటారు. పెద్ద మత్తు అంటే హోల్ బాడీ ఎనస్థీషియా అంటే వీల్ మేక్ ది పేషెంట్ అంటే అన్కాన్షియస్గా చేసినాక స్పృహ తగ్గిపోయినాక ఆల్మోస్ట్ మళ్ళీ ఆపరేషన్ అయినాక మళ్ళీ స్పృహను తీసుకొస్తాం అనమాట. దెర్ ఈజ్ లోకల్ ఏంటంటే చిన్న మత్తులో చేసేది ఇక్కడికడిది, ఎస్పెషల్లీ లాంగ్ అవర్స్ కానీ బాగా ఎక్కువగా ఉంది సర్ఫేస్ సర్జరీ కానీ అంటే పైపైన్ చేసే సర్జరీస్ కానీ యూజువల్గా చిన్న మొత్తంలో చేస్తాం అనమాట. వెరస్ డెప్త్ ఎక్కువలో ఉండే చేసే సర్జరీ ఆర్ రోమల ప్రొలాంగ్డ్ అయినా కానీ చిన్నదైనా కానీ డెప్త్ ఎక్కువగా ఉండేది కనుక ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ క్యావిటీల్లో కానీ ఇలాంటి వాటికి పెద్ద మొత్తం తప్పనిసరి అనమాట. వేరే ఈ పార్ట్కి మనం ఇచ్చేది ఓన్లీ
యూజువల్గా లోకల్ ఎనస్థీషియా. కొంతమంది జనరల్ ఎనస్థీషియా ఇస్తారు, బట్ ఐ ప్రిఫర్ లోకల్ ఎనస్థీషియా, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మెథడ్స్ అన్నమాట. ఇక్కడికక్కడ ఇంజెక్షన్లు ఇస్తాం, ఇనిషియల్గా భయంగా అనిపించవచ్చు, బట్ ఏమీ కాదండి, 99% దే టాలరేట్ అన్నమాట. ఈ చిన్న ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా లైట్గా డ్రౌజీగా రావడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం, అసలు కొన్ని ఇంజెక్షన్లు కూడా ఇస్తాం అన్నమాట ఆ పెయిన్ తగ్గడానికి. ఫస్ట్ ఇనీషియల్గా ఈ మత్త అనేది ఏంటంటే ఇక్కడ ఇంజెక్షన్ల ద్వారా ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా మా ఇంజెక్షన్ ఇస్తాం. ఎక్కడ ఇస్తామంటే స్కిన్ కింద లెవెల్లో ఇస్తాం అన్నమాట మెయిన్గా. సో మల్టిపుల్గా స్కిన్ మీద నుంచి ఇక్కడ ఇవ్వం, మోరాలెస్ వెనక నుంచి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట. సో స్లోగా ఈ ఫ్లూయిడ్ డిపాజిట్ అయితే ఆ ఏరియా అంతా మొత్తం అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే నెక్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఇస్తాం అన్నమాట, ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్లో రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడు రైట్ నౌ ఇందాక మత్తు కూడా అయిపోయినాక చూస్తే ఫేస్ లిఫ్ట్లో రకాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు ఫేస్ లిఫ్ట్ అనేది మోరాలెస్ 110-120 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ప్రాక్టీస్ చేయడం జరిగింది అన్నమాట, వేరియస్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ వేరియస్ సర్జన్స్ ఆర్ సైంటిస్ట్ అనమాట. ఇనీషియల్ కాన్సెప్ట్ ఏంటంటే చూసిన ఫస్ట్ ఎక్కడ ముడతలు ఉంటే అక్కడే తీసేసేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముడతలు ఉంటే ఇక్కడ, ఇక్కడ లేదంటే వేరియస్ రకాలు, ఎక్కడ ఉంటే అక్కడ తీసేసేవారు. ఓవర్ ది టైం మనకి అండర్స్టాండింగ్ అది కాన్సెప్ట్ తెలిసినాక ఏంటంటే సమ్ ప్రిన్సిపల్స్ తెలిసినాక ఎక్కడ పడితే అక్కడ స్కార్ రాకూడదు, హిడెన్ ఏరియాస్లోంచి స్కార్ రావటం కోసం ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వెనక ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి ఇచ్చి మళ్ళీ ఇయర్ వెనకాలకు వెళ్ళి దాని నుంచి కిందకి వెళ్ళి స్కిన్ని లేపుకుంటా కింద స్ట్రక్చర్స్ని సెపరేట్ చేసి ఆ స్కిన్ని లాగి పెట్టి కుట్టేవారు అన్నమాట. దట్స్ వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ప్రిమిటివ్ మెథడ్స్ అనొచ్చు. దీన్నే సబ్కుటేనియస్ ఫేస్ లిఫ్ట్ అనమాట అంటారనమాట. అంటే ఫేస్ లిఫ్ట్ బై డిసెక్టింగ్ బినీత్ ది స్కిన్ అనమాట. ఇలా చేయటం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ ఇస్ రిలేటివ్లీ ఈజీ, బట్ ద మైనస్ పాయింట్స్ ఆర్ మోర్ అనమాట. అంటే ఏంటి మైనస్ పాయింట్స్ అంటే ఇట్స్ మోరాల్ టెంపరీగా ఉంటుంది, అంటే దీని ఎఫెక్ట్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కాదనమాట ఆ టైంలో. సో ఆ టైంలో అది చేశారు, దట్ వాజ్ ది కాన్సెప్ట్ అట్ దట్ టైం. స్లోగా ఏమయ్యేదంటే మళ్ళీ ఓన్లీ స్కిన్ లాగి పెట్టి కొడతాం వల్ల ఇక్కడ స్కారు స్టిచ్ అయిపోయి స్కార్ కూడా బాగా కనపడేది, అలాగే స్కిన్ కూడా మనకి సాగింగ్ అయిపోయి మళ్ళీ తొందరగా మళ్ళీ రికవర్ వచ్చేది. 10-15 ఇయర్స్ ఉండవలసిన రిజల్ట్ని మోరాలెస్ వితిన్ 1-2 ఇయర్స్లోనే ఈవెన్ మనకి మళ్ళీ సాగింగ్ అయిపోయేది అనమాట. ఇప్పటికీ కొంతమంది చేస్తారు, బట్ దట్స్ నాట్ ఏ గుడ్ కాన్సెప్ట్ అని. సో నెక్స్ట్ లెవెల్ ఓవర్ ది మేబీ ఆఫ్టర్ 30-40 ఇయర్స్, మేబీ ఇన్ 1960s అలా అనొచ్చు. స్కూక్ అనే మహానుభావులు ఏంటంటే వాళ్ళు వన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఎమినెంట్ ప్లాస్టిక్ సర్జన్ అనమాట. వారు సమ్ బేస్ కాన్సెప్ట్స్ చెప్పింది ఏంటంటే ఇది స్కిన్ కాదు మనం లాక్ కొట్టాల్సింది, దాని కింద ఉండే మజిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటిస్మా అని ఇక్కడ నెక్ దగ్గర స్మాస్ అనేది ఇక్కడ ఏంటంటే అదే కంటిన్యూషన్ ఈ లేయర్ స్మాస్ అని వస్తుంది అన్నమాట. థిన్ షీట్ ఆఫ్ మజిల్ నథింగ్ బట్ ఇవన్నీ థిన్ షీట్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, దాన్ని లాగిపెట్టి పైకి లేపి కుడితే కనుక ఈ స్కిన్ మీద టెన్షన్ ఉండదు, అప్పుడు స్కిన్ మళ్ళీ స్ట్రెచ్ అయ్యి తొందరగా మళ్ళీ ఈ ఫోల్డ్స్ అనేది రావు అని చెప్పారు అన్నమాట. సో దీన్నే డీప్ డిసెక్షన్స్ అంటారు, అంటే మజిల్ స్మాస్ డిసెక్షన్స్ అంటారు. స్మాస్ అంటే ఆ లేయర్ అనమాట, ఒక మజిల్ షీట్ లేయర్. ఈ స్మాస్ని ఇలా పైకి లాగి కుట్టేవారు, అంటే స్కిన్తో పాటు దాన్ని బట్టి లాగి కుట్టేవారు. ఈ విధంగా ఒక ప్లస్ పాయింట్ అయింది, అంటే తొందరగా మళ్ళీ వెనక రావడం, అంటే తొందరగా మళ్ళీ ఏజింగ్ సైన్స్ అనేది తీసుకురావడం జరగదన్నమాట. ఎప్పుడైనా మీరు చూస్తే చాలామంది అడిగేది ఏంటంటే ఈ ఫేషియల్ ఏజింగ్ అనేది ఎంత టెంపరీగా పర్మనెంటా అంటారు, బట్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నో వన్ కెన్ స్టాప్ ఏజింగ్ అన్నమాట. నో వన్ కెన్ స్టాప్. మనం ప్రతి నిమిషానికి ఏజ్ అవుతానే ఉంటాం. మనం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనం మనకుండే పిక్చర్ని మనం 60లో ఉండే సైన్స్ని మనం సుమారుగా ఈ ఫేస్ లిఫ్ట్ ద్వారా అరౌండ్ 10-20 ఇయర్స్ బ్యాక్ వెనక తీసుకెళ్ళి ఉంటాం, బట్ అప్పటి నుంచి మళ్ళీ ఏజింగ్ మొదలవుతానే ఉంటుంది అన్నమాట. సో మనం ఏజ్ని వెనక్కి తీసుకెళ్తున్నామే కానీ ఏజింగ్ నాపట్లేదు. ఆర్ ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ అని ఇంకా కొంచెం తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎంత అని చెప్పవచ్చు అంటే ఒక 1 డికేడ్ వరకు అని చెప్పవచ్చు దీని రిజల్ట్స్ సుమారుగా. సో ఇందాక చెప్పినట్టుగా నెక్స్ట్ స్కూప్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా కొంతమంది అదర్ మెథడ్స్ ఇంకా డివైస్ ఉందంటే ఫర్దర్ అండర్స్టాండింగ్ వల్ల ఏమైందంటే ఫేషియల్ ఎస్పెషల్లీ ఏరియాలో ఈ ఏరియాలో కొంచెం స్పేసెస్ ఉంటాయి, ఈ లిగమెంట్స్ ఉంటాయి, ఈ లిగమెంట్స్ను కూడా స్ట్రెచ్ చేసి ఆర్ కట్ చేసి మళ్ళీ ఇంకా లాగితే ఇంకా బాగుంటుంది. హమారా అనే సైంటిస్టులు ఇంకా కొంచెం అంతమంది కొంతమంది కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లిగమెంట్స్ని కట్ చేయడం వల్ల కొన్ని ఉండటం వల్ల అంటే ఇక్కడ ఇమొబైల్ పార్ట్ మొబైల్ పార్ట్కి మధ్యలో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట, అంటే తాడుల లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి స్కిన్ పట్టుకుని ఉంటాయి అన్నమాట. ఈ శాగ్ అయ్యి ఆర్ కొంతవరకు ఈ
ఫేస్ లిఫ్ట్లు ఏంటంటే ఈ అడ్డు పెడతాయి అన్నమాట పైకి లాగటానికి. వాటిని కూడా కట్ చేసి మళ్ళీ లాగితే బాగా పనిచేస్తుంది, రిజల్ట్ బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చెప్పారు వాళ్ళంతా. సో ఆ విధంగా వారు చేయటం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పాలంటే ఇప్పుడు వారు డిస్క్రైబ్ చేస్తారు, ఫర్ ఐ థింక్ 40 ఇయర్స్ బ్యాక్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1980 ఆ ప్రాంతాల్లో వారు చెప్పిన ప్రిన్సిపల్ని ఆల్మోస్ట్ ఇట్ హాస్ బికమ్ ఎ గోల్డ్ స్టాండర్డ్ అనమాట ఇన్ మెడికల్ హిస్టరీలో, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ లిఫ్ట్లో. దీనివల్ల వీఆర్ ఏబుల్ టు గివ్ అంటే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, ఎక్కువ కాలం మనం ఆ రిజల్ట్ మనం చేసిన రిజల్ట్ని ఉండేటట్టుగా చేయగలుగుతున్నాం అనమాట. దీంతోనే కొంతమంది ఏంటంటే కాంపోజిట్ అంటారు, అంటే దీంట్లోనే స్మాల్ మాడిఫికేషన్స్ వచ్చినాయి, కాంపోజిటరీ సెక్షన్ అని, హైస్మాసెక్టమీ అని రకరకాలుగా. సో బేసిక్ ఇప్పుడు చెప్పేది అంటే మెయిన్గా చేసేది ఏంటంటే ఈ పాతకాలపు చేసినట్టుగా స్కిన్ ఓన్లీ లాగకూడదు అనేది కాకుండా బేసిక్ చాలామంది చేసేది మూడు రకాల ఆపరేషన్ ఎక్కువ. ఒకటి స్మాస్ ప్లైకేషన్ అంటారు, రెండు స్మాసెక్టమీ అంటారు, మూడోది హైస్మాస్ ఆర్ డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్ అంటారు అనమాట, ఆర్ కాంపోజిట్ ఫేస్ లిఫ్ట్ అంటారు. స్మాస్ ప్లైకేషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ స్మాస్ అనేది ఒక లేయర్ ఉంటుంది ఫేస్లో, దీన్ని లిటరల్గా చెప్పాలంటే పర్ స్ట్రింగ్ లాగా వేసేస్తారనమాట. వేయటం వల్ల ఏమవుతుందంటే ఇది పైకి లాగి కొట్టబడినట్టు అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈ ఎఫెక్ట్ వస్తుంది. ఇది కూడా కొంతవరకు కొంతమంది హ్యాండ్స్లో ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్లో మేబీ 40 to 50 ఇయర్స్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి, అంతేగాని మరీ 60 to 80 ఇయర్స్ వాళ్ళకి అంత బాగా పనిచేయదు అనమాట ఈ స్మాస్ యొక్క ప్లైకేషన్ అది ఇంబ్రికేషన్ అంటారు దాన్ని. రెండో మెథడ్ స్మాసెక్టమీ. స్మాసెక్టమీ అంటే ఇక్కడ ఇందాక చెప్పిన ఒక షీట్ ఆఫ్ మజిల్ ఉంటుంది, ఈ షీట్ ఆఫ్ మజిల్ని ఒక ఆబ్లిక్గా ఇక్కడ నుంచి ఐకి అవుట్ సైడ్ యాంగిల్ నుంచి ఈ జా మ్యాండిబుల్ వరకు ఈ యాంగిల్ వరకు ఒక చిన్న ఆబ్లిక్గా ఉండే పార్ట్ని దాన్ని తీసేసి మళ్ళీ కుట్టేస్తారనమాట. ఇది కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఫేషియల్ స్ట్రక్చర్స్ ఇలా వెనకెళ్ళినట్టు పైకి వెళ్ళినట్టు కనపడుతుంది అనమాట. ఇదే దీన్ని స్మాసెక్టమీ అంటారు. మూడోది డీప్ లేన్ ఆర్ ఎక్స్టెండెడ్ స్మాసెక్టమీ ఆర్ కాంపోజిట్ ఫేషియల్ లిఫ్ట్ అంటాను. దీనివల్ల ఏంటంటే లిటరల్ చెప్పాలంటే అంటే ఇంకా కొంచెం డీప్గా ఎక్స్టెండెడ్గా వెళ్ళి దీంట్లో కొన్ని రిస్కులు ఉంటాయి, అందుకని అందరూ చేయలేరనమాట ఈ కాంపోజిట్ కానీ. అది చేయటం వల్ల ఏంటంటే ఇంకా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, ఇంకా కొంచెం పైకి లిఫ్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఈ బేసిక్గా ఈ మూడు నాలుగు రకాల ఫేస్ లిఫ్ట్లే చాలామంది చేస్తారనమాట టు గివ్ బెటర్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, దట్ టు డిపెండింగ్ ఆన్ ది ఏజ్ అండి. యూజువల్గా మన ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ కెన్ అండర్స్టాండ్ ఎవరికి ఏ ఫేస్ లిఫ్ట్ కావాలనేది, ఎందుకంటే మీరు చూస్తే కనుక ఇంటర్నెట్లో చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్స్ ఉంటాయి అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్. నాది అంటే ఎవరి కాళ్ళు మంచిదని చెప్పొచ్చు, ఇట్ మే బి గుడ్ అండ్ ఈచ్ వన్స్ హ్యాండ్, ఒక్కొక్కరు చేతిలో ఒక్కొక్కటి బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ అనేది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అంతేగాని ఒకే ఫేస్ లిఫ్ట్ అందరికీ ఒకే రకంగాను పనిచేయడం అంటే దేర్ ఇస్ వన్ సేయింగ్ అనమాట, ఏ వన్ కీ డజంట్ ఫిట్ ఆల్ ద లాక్స్ అని. సో ఆ విధంగా ఒకే టైప్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ ఒకటే రకంగా అందరికీ కాదనమాట. సో ఈచ్ పేషెంట్కి ఏది ఫేస్ లిఫ్ట్ బెటర్ అని చూసుకోవాలన్నమాట. ఇంకా కొంతమంది చూస్తే కొంతమందికి ఈ పార్ట్లు ఎక్కువగా ఉంటుంది, దీన్ని మిడ్ ఫేస్ అంటాం అనమాట, ఆర్ సెంట్రల్ ఫేస్ ఆర్ యాంటీరియర్ ఫేస్ అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పిన ఫేస్ లిఫ్ట్ల వల్ల కొంతవరకు మిడ్ ఫేస్ ఆర్ యాంటీరియర్ ఫేస్ కొంత లిఫ్ట్ జరుగుతుంది, ఎస్పెషల్లీ ఈ పార్ట్ బ్యాగీగా ఉండే పార్ట్ ఇదంతా, బట్ అంతా జరగనమాట. అవసరం అనుకుంటే ఏం చేస్తామంటే దీన్ని ఈ మిడ్ ఫేస్ లిఫ్ట్ అంటాం. ఇక్కడ ఐ కింద నుంచి వెళ్ళి ఇక్కడ ఉండే స్ట్రక్చర్స్ని పైకి తీసుకొచ్చి ఇక్కడ బోన్ ఉంటుందన్నమాట, ఈ చీక్ బోన్ యొక్క ఇన్సైడ్ పార్ట్కి మనం స్టిచ్ చేస్తామండి ఈ ఏరియాలో సుమారుగా. చేయటం వల్ల ఏంటంటే ఈ చీక్ ప స్ట్రక్చర్స్ అక్కడ రిటైన్ అవుతాయి అన్నమాట, అంటే జస్ట్ లైక్ ఒక తాడు పెట్టి మనం కుట్టినట్టుగా న్యాచురల్ మిమిక్ న్యాచురల్ లిగమెంట్స్ని మనం మిమిక్ చేస్తున్నాం అన్నమాట ఇదని చేయటం. సో లేటరల్ ఫేస్ లిఫ్ట్, సెంట్రల్ ఫేస్ లిఫ్ట్ ఆర్ యాంటీరియర్ ఫేస్ లిఫ్ట్ ఆర్ మిడ్ ఫేస్ లిఫ్ట్ చేస్తాం. అలాగే ఇంకా కొన్ని రకాలు ఏంటంటే నెక్ లిఫ్ట్ అంటాం. ఈ నెక్ లిఫ్ట్ యూజువల్గా ఫేస్ లిఫ్ట్ దాంతో కలిసిపోతుందండి. చాలామందికి నెఫ్ట్ లిఫ్ట్ విడిగా కంటే కూడాను నెక్ లిఫ్ట్ ఫేస్ లిఫ్ట్ లోయర్ థర్డ్ అది ఎస్పెషల్లీ ఈ పార్ట్ ఇవన్నీ ఒక యూనిట్ కింద వెళ్ళిపోతుందన్నమాట. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫేస్ లిఫ్ట్ అంటే ఇస్ ద మెయిన్లీ ద లోయర్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్ని టుగెదర్ నెక్ కలిపేదే దాన్ని ఫేస్ లిఫ్ట్ అంటారన్నమాట. ఎందుకంటే ఇది తీసినప్పుడు ఎస్పెషల్లీ ఈ ఏరియా నుంచి ఇక్కడ వెళ్తూ ఉంటారు, ఇయర్ పక్క నుంచి వెళ్ళి ఇయర్ వెనక్కి వెళ్ళి ఇలా హెయిర్ లైన్లోకి ఇన్సిషన్ కట్ అవుతుంది అనమాట. అలాగే ఇంకా పైకి కొంతమంది ఈ హెయిర్ లైన్లోకి ఇటు పైకి తీసుకొస్తారు, లేదంటే ఈ జంక్షన్ దగ్గరికి హెయిర్ లైన్ జంక్షన్ దగ్గరికి వెళ్తారు అన్నమాట చెంపల కింద నుంచి. దీని విధం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల ఈ మొత్తాన్ని స్కిన్ ఇలా లాగిపెట్టి కొడతారు అన్నమాట.
స్కిన్ లాగరు బట్ దాని కింద ఉండే స్ట్రక్చర్స్ని మాడిఫై చేయడం వల్ల జరుగుతుంది అనమాట ఈ ఫేస్ లిఫ్ట్. సో ఈ విధంగా నెక్ ఫేస్ అలా చేస్తారన్నమాట. సో ఇది మొత్తాన్ని ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్ అంటాం అన్నమాట. థ్యాంక్ యూ.